చిరంజీవి ఇప్పుడు తను దృష్టి సారించాల్సిన సందర్భం ఒకటి పెద్ద అనేటువంటిది తమకి తాము చెప్పుకుంటే రాదు ఆటోమేటిక్గా వస్తుంది అది ఇచ్చే విలువ సమాజంలోనైనా సరే సినీ రంగంలోనైనా నారాయణరావు గారు తనకి తాను పెద్దనని చెప్పుకుంటే రాలేదు ఆటోమేటిక్గానే వచ్చింది అదే విధమైనటువంటి గౌరవం చిరంజీవికి ఉంటుంది ఎలక్షన్స్ ఎపార్ట్ అయిపోయింది ఆ వ్యవహారం ఇప్పుడు ఈ మనస్పర్ధలు అనేటువంటి దాన్ని సరిచేసేటువంటి బాధ్యత ఆయన తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే తెలా పాపం తలా పిడికడు ఇటూ తప్పు జరిగింది అటూ తప్పు జరిగింది తప్పులు లేదు అనుకోవడం అమాయకత్వం లేదా ఒకళ్ళే తప్పు చేశారనుకోవడం అనేటువంటిది మూర్ఖత్వం అలా కాకుండా రెండు వైపులా తప్పులు జరుగుతాయి అది ఎలక్షన్స్ అప్పుడు సహజ సిద్ధం అందులో మీడియా ఫోకస్ ఎక్కువయ్యేటప్పటికీ ఆ ఫోకస్లో తాము హీరోలు కావాలన్నటువంటి క్రమంలో ఎవరికి వాళ్ళు వ్యాఖ్యానాలు ఆగ్రహాలు ఆవేశాలు అవతలోళ్ళని వాళ్ళని వ్యక్రింతలు వెటకారాలు వీటి మధ్యన ఒక డిస్టర్బ్ అట్మాస్ఫియర్ జరిగింది ఇలాంటి సందర్భంలో ఆ పెద్దరికప్పు పాత్ర అంతకుముందు తను పోషించినటువంటి ఇప్పుడు మొన్న కరోనా టైంలో పోషించినటువంటి పెద్దరికప్పు పాత్ర పోషించి ఒకసారి అందరినీ కూర్చోబెట్టేసి మిగతా ఇష్యూస్ అన్నీ ఇప్పటి నుంచి ఎవరి పని అలా చేసుకుందాం అనేటువంటి కోణం చెప్పగలిగితే బాగుంటుంది ఎందుకంటే స్పర్ధ అనేటువంటిది చాలా ప్రమాదకరం ఆరంభం ఒక చిన్న తెగులు అది విజృంభించి పంట మొత్తాన్ని నాశనం చేస్తుంది ఇప్పటికే గతంలో పుట్టినటువంటి రెండు మూడు తెగుళ్ళు సినీ ఇండస్ట్రీని ఈవేళ నడి రోడ్డు మీద నిలబెట్టినాయి అందులో ఒకటి ఓ పక్కన ఫిలిం ఛాంబర్తో సంబంధం లేకుండా ఏర్పాటు చేసుకున్నటువంటి నలుగురు నిర్మాతల కూటమి వాళ్ళు వాళ్ళ ఇష్టారాజ్యంగా డెసిషన్స్ తీసుకోవడం దానికి వదిలేసేటప్పటికీ వాళ్ళ ఓటీటీ ప్లాట్ఫారాల దాకా సినిమా వ్యవస్థ దిగజారింది ఎదిగింది అనుకోవడం కంటే దిగజారింది ఎదుటి వాళ్ళ దగ్గర చేతులు దాచుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఐక్యతలేమి రెండో పక్కన అందరినీ కలుపుకెళ్ళేటువంటి తత్వం లేమి క్రమంగా పెరగడం వల్ల ఈ టైంలో ఒకసారి ఆ పెద్దరికపు పాత్ర ఆలోచించి చేస్తే బాగుంటుంది లేదు ఎవరి సావు వాళ్ళదే అనుకుంటారా అంటే అనుకోరు ఆయన అయితే మరి ఏమైనా చేస్తారేమో చూద్దాం